ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు। రాష్ట్రంలో ప్రజలు సామాజిక బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టాలన్నారు। రాష్ట్రంలో చెత్త నుండి సంపదను సృష్టించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు। గ్రామాల్లో ప్రతి ఇంటికి 2 రూపాయల వంతన చెల్లించాలన్నారు। కరోనా వైరస్ నేపథ్యంలో పరిశుభ్ర కార్మికులు చేసిన కృషిని అభినందించారు। గ్రామాల్లో పరిశుభ్ర కార్మికులకు రిక్షాలను సబ్సిడీపై ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు। ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు। ఎర్రగొండపాలెం గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావు, ఎంపీడీఓ మౌలాలి, యూఓపీఆర్డి సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ అధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। మనం మన పరిశుభ్రత ప్రతిజ్ఞ। నేను నా పరిశుభ్ర గ్రామ పంచాయతీ నిర్మాణములో భాగస్వామ్యం ఒకిస్తాను। ప్రతి కుటుంబము రోజుకు 2 రూపాయలు చొప్పున అనగా నెలకు 60 రూపాయలు విరాళము ద్వారా పరిశుద్ధ నిర్వహణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను। ఇతరులపై ఆధారపడకుండా మా భాగస్వామ్యం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట ద్వారా ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు నా శాయశక్తుల శ్రమిస్తాను। నా ఇంటిని వ్యాధి రహిత ఆరోగ్య భద్రత ద్వారా కుటుంబ పొదుపును పెంచుటకు తోడ్పడతాను। మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫ్లూ, డయేరియా మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించుటలో నా వంతు పాత్ర పోషిస్తాను। అశుభ్రతపై రాజీ లేని పోరాటం సాగిస్తాను। నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని అనారోగ్యం, అశుభ్రతలు లేని స్వచ్ఛమైన పచ్చని ప్రకృతితో కూడిన కాలుష్యరహితమైనదిగా భావితరాలకు బంగారు బాటలు వేయటకు తోడ్పడతాను। గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించి ఆదర్శ గ్రామాలుగా తయారగునట్లు తీర్చిదిద్దుకుంటాను। బాధ్యత గురించి ప్రభుత్వం మళ్ళా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని మన ముందుకు రావడం చాలా ఆనందదాయకం। పరిశుభ్రత అనేది మన రోజు రోజుకు మన ఇంటి వరకే కాకుండా దాన్ని విస్తరిస్తూ మన వీధి నుంచి మన ప్రాంతం నుంచి మన గ్రామం అట్లాగే జిల్లా అంతా ఎవరికి వారు మరి ఒక కట్టుబాట్లతోటి మరి బాధ్యతతోటి ఒక సామాజిక బాధ్యత ఈరోజు నా ఇల్లు ఒకటే బాగుంటే కాదు, నా పరిసర ప్రాంతం ఒకటే బాగుంటే కాదు, అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి అని చెప్పి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినీయంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం। ఈ యొక్క అంటు రోగాలు అన్నీ వీటన్నిటికీ ప్రధాన కారణం అపరిశుభ్రత। గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ అంబాసిడర్స్ అని ఈరోజు హరిత రాయబారి అని ప్రతి 150 నుంచి 200 ఇళ్లకు ఒకరిని అంటే ఎర్రగొండపాలెం లాంటి ఈ యొక్క గ్రామంలో సుమారు ఒక 20 మందిని ఏర్పాటు చేసి మీ ఇంటికి మన ఇంటికి వాళ్ళు వస్తారు, వచ్చి ఆ చెత్త ఏదైతే మనం మరి వేరు చేసి ఉంచుతామో ఆ చెత్తను తీసుకొస్తాం। మరి ఆ విధంగా చేయడం వలన కొంచెం మరి వాడికి కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో వాళ్ళు రోజుకు 2 రూపాయలు చొప్పున, నెలకు 60 రూపాయలు చొప్పున మనం దానికి డ్రైన్ క్లీనింగ్ మిషన్స్, డీసీఎంలు డ్రైన్ క్లీనింగ్ మిషన్స్ ఇవి కూడా ఈ యొక్క కాలువలు తీసే యంత్రాలు ఇవన్నీ సబ్సిడీలో ఇవ్వడం జరుగుతూ ఉంది। 80% సబ్సిడీ ఎందుకంటే బహుశా ఈ వృత్తి చేయాల్సిన మరి
పరిస్థితుల్లో చాలా తక్కువ మంది ఇలాంటి వృత్తులు ఎన్నుకుంటారు. కాబట్టి ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం చాలా చోట్ల నేను చూశాను. ప్రజాప్రతినిధులు కానివ్వండి, మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ COVID-19 కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రతిజ్ఞ చేశాం. డిపిఓ గారు మన చేత ప్రతిజ్ఞ చేయించారు. మనం ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉండాలి. మరి క్రమం తప్పకుండా ఈ యొక్క హరిత రాయబారిని ఈ యొక్క గ్రీన్ బ్రిగేడ్ వారికి మనం పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ప్రతి ఒక్కరూ మరి వారానికి ముందే మరి 14 రూపాయలు లేకపోతే నెలకు ఒకేసారి 60 రూపాయలు ఇచ్చే విధంగా మరి సెక్రటరీ గారు రాజశేఖర్ లేకపోతే ఈవో గారు మీరు చొరవ తీసుకోవాలి. మేము కూడా దానికి పెద్ద ఎత్తున మేము కూడా ప్రచారం మరి అందిస్తాం.